ఏంటి స్వాతి మళ్ళీ గిన్నెలు ముందేసుకుని కూర్చుంది, ఏం చెప్పడానికి వచ్చింది ఈసారి అని అనుకుంటున్నారా? సో ఇవి స్టీల్వి ఇత్తడివి నేను యూజ్ చేసిన తర్వాత రివ్యూ చెప్తాను అన్నాను. బట్ ఇత్తడివి నేను యూజ్ చేయక 1 మంత్ అవ్వట్లేదు ఇంకా ఇప్పటికీ. బట్ చాలా ప్రెషర్ చేస్తున్నారనమాట, అక్క ప్లీజ్ నేను కొనుక్కోవాలి, స్టీల్వి మీరు తీసుకున్నారు కదా ఎలా ఉన్నాయి చెప్పండి చెప్పండి అని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఏంటంటే, యూట్యూబ్లో మనం చేసే వీడియోలు కొన్ని మనకి యూస్ఫుల్ అయ్యేవి ఉంటాయి, కొన్ని అందరికీ యూజ్ అయ్యేవి ఉంటాయి. నేను ఇలా కూర్చొని సోదిలాగా ఒక అరగంట కూర్చొని మాట్లాడితే మీరు వింటారా చెప్పండి, బోర్ అనిపిస్తుంది మీకు కదా. బట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఇందులో నేను మీకు యూజ్ అయ్యే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. సో మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక, ఇంతకు ముందు కూడా నేను యుటెన్సిల్స్ ఇంట్లో ఏ గిన్నెల్లో కుక్ చేసుకోవాలి, అల్యూమినియం వాటిలో వండితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐరన్ వాటిలో వండితే ఏంటి, నాన్ స్టిక్ యూజ్ చేస్తే ఏంటి, ఇత్తడి గిన్నెలు మట్టి గిన్నెలు వీటన్నిటి గురించి ఒక డీటెయిల్డ్ లెంగ్త్ వీడియో ఒకటి మన ఛానల్ స్టార్టింగ్లోనే చేశాను. నేను దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అండ్ ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను. డెఫినెట్గా ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి ఆ వీడియో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే దానిలో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో కిచెన్ని డిక్లటర్ చేసే టైంలో నేను అల్యూమినియం నాన్ స్టిక్ పూర్తిగా తీసేసాను. అల్యూమినియం ఎందుకు తీస్తాను అంటే అది కూడా మన హెల్త్, ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు పూర్వీకులు అవే కదా యూజ్ చేస్తున్నారు అల్యూమినియంవి అంటే, కాదు ఇంతకు ముందు ఫస్ట్ యూజ్ చేసినవి మట్టి పాత్రలు, దాని తర్వాత ఇత్తడివి, దాని అలా అలా ఇత్తడి నుంచి వీటి మెయింటెనెన్స్ చేయలేక వీటిని యూజ్ చేయడము, హ్యాండిల్ చేయడము, మెయింటైన్ చేయడము, వాష్ చేయడము ఇది పెద్ద తలనొప్పిగా భావించి ఇవి తీసేసి స్లో స్లోగా మనకి నాన్ స్టిక్వి అంటగట్టి, ఇప్పుడు మళ్ళీ నాన్ స్టిక్వి మంచిది కాదు అని చెప్పి మళ్ళీ బిజినెస్ మొత్తం ఇత్తడి వాటి మీదకి మారిందనమాట. సో అసలు ఏవి ది బెస్ట్, మనం ఏ వేటిలో ఏ కర్రీస్ వండుకోవాలి, అసలు ఇంట్లో ఈ కన్ఫ్యూజన్ ఏంటి కిచెన్లో అని మీకు నాకు అందరికీ చాలానే డౌట్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 years నేను అన్ని యుటెన్సిల్స్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను మట్టి వాటి గురించి చెప్తాను. ఈ మట్టివి ఒక 3 ఇయర్స్గా మనకి రోడ్ సైడ్ లేకపోతే ఇవి కొంచెం ఫ్యాషన్, ఫస్ట్ అయితే హెల్త్ పరంగా తీసుకునే వాటి కన్నా ఈ స్టైల్ కోసము ఫ్యాషన్ కోసం తీసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. తర్వాత వీటిలో ఆ పోషక విలువలు అలానే ఉంటాయి అండ్ మట్టి వాటిలో వండేవి మంచిది అని తెలుసుకున్న తర్వాత చాలామంది వీటిని తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత యూజ్ చేస్తున్నారా అంటే, జస్ట్ ఏదో మా ఇంట్లో కూడా ఒక మట్టి కుండ ఉంది నేను కూడా వండుకుంటానని కొనుక్కుని దాన్ని మళ్ళీ మనకి డెకోర్ పీసుల్లాగా పక్కన పెట్టేస్తున్నాం. ఇది మీరు కూడా చెక్ చేసుకోండి, మీ ఇంట్లో కూడా మీరు డైలీ వీటిలో కుక్ చేస్తున్నారా లేదా అనేది. అండ్ మట్టివి ఈజీ టు హ్యాండిలే, కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం కష్టం, ఎందుకంటే వీటిని సబ్బుతో వాష్ చేయకూడదు, మనము విమ్ లిక్విడ్ వాటితోటి క్లీన్ చేయకూడదు. బట్ గ్రేవీ కర్రీస్, పులుసులు అలాంటివి, రైస్ ఐటమ్ ఇలాంటివి ఇందులో ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండ్ త్వరగా ఆరిపోదు. వన్స్ మనం ఇది పొయ్యి మీద పెట్టిన తర్వాత హీట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా కూడా త్వర త్వరగా కుకింగ్ అయిపోతుంది, కొంచెం టైం టేకింగ్. ఇప్పుడు మనము క్యారేజెస్ ఎక్కడికైనా, ఇప్పుడు నేను వంట అర్జెంట్గా వండేసుకొని వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఇదే కొంచెం ఉన్న దీనిలో ఫ్లా అన్నమాట. తర్వాత ఈ మధ్య నేను అన్ని వంటలు మనకి మట్టి వాటిలో, ఇత్తడి వాటిలో, ఐరన్ వాటిల్లో అవ్వవు, కొన్ని మనం స్టీల్వి కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మట్టి వాటిల్లో పులుసులు, రైస్ ఐటము ఇలాంటివి వండుకున్నా కూడా ఇవేంటంటే ఇవి నాన్ వెజ్కి సపరేట్ ఉండాలి. నాన్ వెజ్ ఇప్పుడు నేను ఫిష్ కానీ చికెన్ కానీ ఏదైనా చేశానంటే ఈ మట్టిది బాగా పీల్చేసుకుని నెక్స్ట్ మనం ఏదైనా కుక్ చేస్తున్నామంటే అందులో ఒక ఎగ్ స్మెల్, నాన్ వెజ్ స్మెల్ చాలా ఘాటుగా వచ్చేస్తుంది, రిలీజ్ చేస్తుంది అనమాట. మట్టిలో ఆ గుణం ఒకటి ఉంటుంది, అది అబ్జర్వ్ చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ మనం చేసుకునే కర్రీలో రిలీజ్ చేస్తుంది, అదొకటి. అండ్ దీనిలో అన్ని గ్రేవీ కర్రీస్ కుక్ చేసుకోవచ్చు, కానీ ఫ్రైలు వండుకోలేము మట్టి వాటిలో, కొన్ని వండుకోగలము, ఎంత అయినా సరే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి స్టిక్ అవుతూ ఉంది.
సో నేను ఐరన్వి తీసుకున్నాను తర్వాత తర్వాత ఐరన్వి తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకురాలేదు కిచెన్లో ఉన్నాయి ఐరన్వి ఐరన్వి కొన్ని కొన్ని ఫ్రైస్కి యూజ్ చేయలేము మనము టొమాటో వేసుకుని కొన్ని ఫ్రైస్ చేసుకుంటాము అలా కొన్ని ఫ్రైస్ చేసుకోలేము కొన్ని పులుసులు అలాంటివి వండుకోలేము అంటే టొమాటో వేసి గ్రేవీ చేసేవి చింతపండు వేసి గ్రేవీ చేసేవి యూజ్ చేయలేము ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న నల్ల ఐరన్ మొత్తం బాగా ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది ఫుడ్లోకి అందుకనే నేను స్టీల్వి తీసుకున్నాను అన్నమాట మనం వండుకునేవి ఎలా చూస్ చేసుకోవాలంటే ఒక్కొక్క దానికి ఒకటి పెట్టేసుకోండి లైక్ ఇప్పుడు నేను మీకు కడాయి చూపిస్తున్నాను ఇందులో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ఆ వీడియో చూడకపోతే నేను అది కూడా ఆ లింక్ కూడా కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇందులో గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు పులుసులు చేసుకోవచ్చు డీప్ ఫ్రైస్ చేసుకోవచ్చు లేకపోతే మనము కొన్ని వడియాలు వేయించుకోవాలి ఎక్కువ ఆయిల్ పోయొద్దు అనుకున్న మాటలు డీప్గా ఉంది కాబట్టి కొంచెం పోసి వండుకోవడం అలాంటివి స్టీల్ కడాయి యూస్ అన్నమాట ఇందులో ఇత్తడి వాటిల్లో ఎక్కువ పులుపు వండుకోలేదు ప్యూర్ ఇత్తడి వాటిల్లో ఇలా తగరం పోసున్న వాటిల్లో వండుకోగలుగుతాం మళ్ళీ దానికన్నా కూడా ఇలాంటివి ఉంటే ఏంటంటే మనకి స్టీల్వి కొంచెం బెస్ట్ అనమాట ఈజీ టు మెయింటైన్ కూడా అండ్ త్వరగా మందంగా ఉండే తీసుకోవాలి 3 ప్లై కొన్ని కొన్ని 4 ప్లై అలా కూడా వస్తుంది చాలా మందంగా ఉండే తీసుకోండి నేను అసలు ఇవి ఎలా ఉంటాయో చూద్దాం అన్నట్టు తీసుకున్నా అడుగైతే అంటట్లేదు మనము మ్యాక్సిమం నేనైతే ఇంట్లో కర్రీస్ చేసేటప్పుడు సిమ్ లేదా మీడియంలోనే పెట్టి చేస్తా కాబట్టి హైలో అసలు పెట్టను నేను నార్మల్ వీటికి కూడా పెట్టను కాబట్టి నాకైతే అడుగంటే ప్రాబ్లం అయితే నాకేం లేదు దీంతో అండ్ ఈ ఫ్రై ప్యాన్ ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట చాలామంది అడుగుతున్నారు నన్ను దీని రివ్యూ చెప్పండి చెప్పండి అని సో ఇది బెస్ట్ అనమాట నాకు బెండకాయ ఫ్రై అరటికాయ ఫ్రై అండ్ పొటాటో ఫ్రై చేశాను హైలో పెట్టద్దు ఏదైనా కానీ నేను చెప్పేది ఒకటే హైలో పెట్టకుండా మీరు వండుకుంటే కనుక బెస్ట్ ఏవి కర్రీస్కి యూజ్ చేస్తున్నాను అండ్ నేను ఇందులో ఫిష్ ఫ్రై కూడా చేశాను ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఫిష్ ఫ్రై ఫ్రై చేసి అడుగు అంటుతుందంటే కనుక ఇది మనకు వర్క్ అవ్వదు అని ఐరన్ వాటి మీద కూడా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై ఇత్తడి తవా మీద కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇది చెక్ చేయడం కోసం మీకు చూపించడం కోసమే చేశాను ఓకే నాట్ టు బ్యాడ్ నాట్ టు గుడ్ అన్నట్టు మరీ స్టిక్ అవ్వకుండా లేదు అలానే స్టిక్ అయిపోకుండా లేదు బాగుంది బట్ నాన్ స్టిక్ అన్నా చాలా బెటర్ అనమాట సో ఇవి స్టీల్వి అడిగారు కదా ఫ్రైలు అయితే బాగున్నాయి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అడుగు అంటట్లేదు ఓవరాల్గా అయితే నేను 10కి 9 మార్క్స్ అయితే ఇస్తాను ఈ స్టీల్ వాటికి అండ్ బెస్ట్ కూడా కర్రీస్ చేసుకోవడానికి అండ్ ఇత్తడి వాటికి వచ్చేస్తే ఇత్తడివి ఇప్పటికీ ఎప్పటికీ అయినా కూడా హై మెయింటెనెన్స్ ఇవి ఎందుకంటే బరువు ఒకటి అలానే ఇప్పుడు ఇది నేను పట్టుకోవడం చూడండి డిఫరెన్స్ ఇది పట్టుకోవడం చూడండి ఇంత హెవీ వెయిట్లోనే కొనాలని ఏం లేదు ఈ గుండిగలు ఇవేంటంటే మనము ఎక్కువ రోజులు తరతరాలు రావాలి అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయండి బాగా వెయిట్ ఉన్నవి లేదు నాకు రెగ్యులర్ కుకింగ్కి కావాలి అనుకుంటే కనుక ఇలాంటివి కొంచెం వెయిట్ తక్కువలో మరీ వెయిట్ తక్కువ కాదు ఇలాంటివి వస్తే నేను ఇందులో పప్పుచారు చేస్తాను రైస్ వండుతాను ఒక 4-5 మెంబర్స్ వస్తున్నారంటే వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను అడుగు అంటుతుందా అని అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్కి ఎలా అయితే కొంచెం అడుగు పడుతుందో అలానే నోటీస్ చేశాను మీరు లాస్ట్కి వచ్చేసరికి కింద తవ్వ పెట్టుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఇందులో అయితే ఉండదు అండ్ ఇది బెస్ట్ ఇవన్నిట్లో నా ఫేవరెట్ ఏదైనా ఉందంటే కనుక ఇదే సో ఇందులో పొటాటో ఫ్రై చేస్తే కనుక అసలు క్రిస్పీగా అంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇది నాకు బాగా నచ్చింది మనము ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు అండ్ తిండి వంటలు చేసుకోవడానికి స్వీట్స్ ఎస్పెషల్ ఏదైనా హల్వా కానీ రవ కేసరి కానీ అలాంటి ఏదైనా స్వీట్స్ చేసుకోవడానికి కూడా బెస్ట్ అనమాట ఫ్రైలకి డీప్ ఫ్రైలకి ఎంతసేపు ఈ స్టీల్లో ఏంటంటే ఇది మనం డీప్ ఫ్రైకి పెట్టామంటే ఈ బాండి కొంచెం నల్లగా అయిపోవడం అది నోటీస్ చేస్తాం బట్ ఈ ఇత్తడిది అలా కాదు మనం ఎంతసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ ఇది చెక్కడాలు అలా కాల్చుకున్నా కూడా ఇది ఇలానే ఉంటుంది మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఈ హ్యాండిల్స్ కూడా ఎప్పటికీ పోవు ఇదేంటంటే ఇక్కడ రాగి టంకాలు వేసి దీనికి చేసారు ఒకవేళ పోయినా మళ్ళీ మనం దీన్ని వేయించేసుకోవచ్చు సో
ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ అయితే కిచెన్ కుకింగ్ యూటెన్సిల్స్ అయితే ఇది స్టీల్ బెస్ట్, మట్టి కూడా బెస్ట్, ఐరన్ వి బెస్ట్ అండ్ ఇత్తడి. సో నేను ఏవైతే నా కిచెన్ లో ఉండాలి అని అనుకున్నానో అవన్నీ తీసుకున్నాను. ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. ఇందులో నేను ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది మాత్రమే చెప్పాను. మీకు అల్యూమినియం వాటిలో నాన్ స్టిక్ వాటిలో ఎందుకు కుక్ చేయకూడదు, అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో కింద కామెంట్లో చెక్ చేయండి, లింక్స్ ఇచ్చాను. స్టీల్ ఎక్కడ కొన్నారు స్వాతి గారు, ఈ మట్టి ఎక్కడ కొన్నారు స్వాతి గారు, ఇత్తడి ఎక్కడ కొన్నారు స్వాతి గారు, షాప్ అడ్రస్ చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి, లింక్స్ ఇవ్వండి, ఇలా చాలా కమెంట్స్ వస్తాయి. సో ఇవి ఎక్కడ కొన్నాను అనేది రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు, బ్లాగ్లో షేర్ చేశాను. నేను అమెజాన్లోనే తీసుకున్నాను, ఆఫర్ ఏం లేదు బట్ నేను అమెజాన్లోనే తీసుకున్నాను, ఆ లింక్స్ కూడా కింద ఇస్తాను. మట్టివి అంటే నేను విజయవాడలో మన గ్రామంలో తీసుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మట్టివి అయితే షాపింగ్ చేయలేదు. సో వీటి లింక్స్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నా నుంచి మీకు ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, నాన్ స్టిక్ దోశ పెనం కొనాలన్నా, నాన్ స్టిక్ బాండీ ఏదైనా కొనాలి, ఇలాంటి ఒక కడాయి కొనాలి అంటే ఈజీగా మనము ప్రెస్టేజ్ లేకపోతే ఇంకా ప్రీమియర్ బ్రాండ్స్కి వెళ్ళినా కూడా ఒక 2,000-3,000 ఖర్చు పెట్టండి మనకైతే రాదు. సో నాకు ఈ కడాయి 2,000 రూపీస్ పడింది, 2,000 కూడా పడలేదు, 1,900 పడింది. సో ఇన్వెస్ట్ వన్ టైం ఇన్వెస్ట్ అనమాట ఇది, చూసారు కదా. మళ్ళీ మళ్ళీ మనకి నాన్ స్టిక్ పోయి కోటింగ్ మళ్ళీ కొత్తది కొనుక్కొని ఆ ప్రాబ్లం అయితే రాదు. యుటెన్సిల్స్, కుకింగ్ యుటెన్సిల్స్ మనకి ఇంట్లో మనకి ఇక్కడ హాట్ ఎలాగో మనం ఫుడ్ తీసుకుంటున్నది కూడా అంతే ఇంపార్టెంట్, సోల్ మనకి హార్ట్ అండ్ సోల్ లాగా అనమాట. సో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి, కొంచెం మెయింటెనెన్స్ ఉన్నా కూడా ఆలోచించి తీసుకోండి, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాధ్యత మొత్తం మన మీదే ఉంటుంది కాబట్టి. సో ఇది వాళ్ళ వీడియో, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ప్రేమను నాకు తెలియజేయండి అండ్ కామెంట్ చేయండి మీకేమనిపించింది, ఇందులో ఏం నచ్చింది అనేది. సర్వే జన సుఖినో భవంతు.